నమస్కారం సార్. నమస్తే. అసలు నైట్ పడుకునేటప్పుడు డిన్నర్ చేయడం అనేది ఇంపార్టెంటా కాదా? అసలు నైట్ పడుకునేటప్పుడు భోజనం చేయొచ్చు అంటారా లేదా? మనం ఇంత ముందు అనుకున్నట్లు ఒక మంచి మీలు ఏదో ఒక టైంలో 9కో 10కో 11కో ఏదో, పెద్దోళ్ళందరూ అట్లే కోట్లు పోయే లాయర్లు కూడా తినేసి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం వచ్చేవరకు ఏం తినేవాళ్ళు కాదు. ఒక మంచి మీల్ తింటే సాయంత్రం వరకు నీకు ఆకలి అనిపించదు. మీకు ఎప్పుడైతే డెఫిషియంట్ ఫుడ్ తింటామో, మినరల్ డెఫిషియంట్, న్యూట్రియన్ డెఫిషియంట్, ప్రోటీన్ డెఫిషియంట్ ఫుడ్స్ తింటామో అప్పుడే మీకు మళ్ళీ తిను 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 అని భయం చెప్తా ఉంటుంది. సో రైట్ ఫుడ్ తింటే మళ్ళీ అవసరమే లేదు. ఓకే, ఈవినింగ్ అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు. సో ఈవినింగ్ కూడా మీకు టెంప్ట్ అవుతారు కదా తినాలని. అందుకోసము మంచిగా సీజనల్ ఫ్రూట్స్ బాగా తినేసి పడుకుంటే సూపర్. 6 గంటలకు తినేస్తే మీరు పడుకునే 9 పడుకునేటప్పటికి పొట్టంతా క్లీన్ అయిపోయి అన్ని న్యూట్రియంట్స్ సర్దేసి, అమ్మ ఎట్లయితే అన్ని ఇల్లు సర్దేసి పడుకుంటుందో అట్లా పొట్టకు కూడా గ్యాప్ వస్తుంది, బ్రెయిన్కి పని ఉండదు. కాబట్టి నిద్రలో బ్రెయిన్లో ఉండే టాక్సిన్స్ని క్లీన్ చేసుకోవడము, బాడీని రీసైకిల్ చేయడం ఇవన్నీ చేసుకుంటుంది. మీరు 12 గంటలకు తినేసి పడుకుంటే ఏం తిన్నదో అనేది గుర్తించి నువ్వు చికెనా మటనా ఫైబరా ఇంకోటా, అది పెద్ద కన్ఫ్యూజన్ కదా, ఒకటే తినం కదా మనం. ఇప్పుడు ముందంటే రాగి సంగటి చెనిక్కాయల చెట్టు అంతే. ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ ఈ అన్ని కలిపేసి పొట్టలో వేస్తే పిజ్జాలు బర్గర్లు తెలియని కెమికల్స్ ఎన్ని పడితే చచ్చిపోతుంది పాప మా మైండ్. అర్థం చేసుకొని ఏం చేయాల, ఏమేమి సర్ది 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 అది చేసుకొని పడుకునేటప్పుడు మీరేమో పడుకుంటారు 1 గంటకి, కానీ ఇంకా 2 అవర్స్ దాని పని ఉంది. లోపల పొట్టలో నుంచి అరిగిచ్చి దాన్ని మిక్స్ చేసి లిక్విడ్ లాగా చేసి చేస్తా ఉంటుంది పాపం. చేసి ఇంటెస్టైన్ లో తోసి అమ్మ అనుకునేటప్పుడు 15 మళ్ళీ కాఫీ తాగుతుంది. మీరేమో నిద్రపోతారు 3 గంటలకి, కానీ 3 నుంచి 5 వరకు 1 గంటకు పడుకున్నా 3 వరకు ఇట దొల్లుతారు అటు దొల్లుతారు, సఫిషియంట్ నిద్ర ఉండదు. ఎందుకంటే మైండ్ రిలాక్స్ కాదు పాపం. ఇప్పుడు నిద్ర అనేటి ఏమి, మైండ్కి రిలాక్స్ చేసేది నిద్ర. మైండ్కి పని పెడితే నిద్ర ఎట్లయితుంది? ఇది కాక నిద్రపోయినాక కూడా నాకు పొద్దున్నే నాకు ఉద్యోగం ఉంటుందో పోతుందో, వాడేస్తాడు వాడు ముంచేస్తాడేమో, వాడిని ఇన్ని ఆలోచనలు పెట్టుకొని భార్య భర్తలు అయ్యి అయ్యి నా బిడ్డలు ఏమవుతారో ఫ్యూచర్ ఏమవుతుందో అనుకుంటాడు. ఎట్ల నిద్ర వస్తుంది? ప్రాపర్గా 2 అవర్స్ నిద్రపోతే కూడా చాలు, ప్రాపర్గా హ్యాపీగా సంతోషంగా. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించినాడు కదా, గుర్రం మీద పోతా పోతా నిద్రపోయేవాడు, మళ్ళీ అట్టే యుద్ధం చేసేవాడు. మనలాగా 8 గంటలు ఫ్యాన్ వేసుకొని రగ్గు కప్పుకొని బెడ్షీట్లు వేసుకొని ఇటు కాళ్ళు చాపుకొని ఎవడు నిద్రపోలే అప్పుడంతా. ఇప్పుడు కూడా జంతువులన్నీ చూడండి అడవిలో అలర్ట్గా ఉంటాయి, 10 నిమిషాలు ఉంటాయి మళ్ళీ పరిగెత్తాయి మళ్ళీ పడతాయి, అట్లే ఉంటాయి. అవి ఆరోగ్యంగా ఉంటాయి. స్లీపింగ్ టైం అనేది ఉండదు. ఏముండదు. మనం కూడా పెద్దోళ్ళు 1000 సంవత్సరాల ముందు అట్లే ఉన్నాము. ఇప్పుడంటే సేఫ్టీ వచ్చి ఇల్లు వచ్చింది కాబట్టి తలుపులు వేసుకొని నిద్రపోతా ఉండవు. అట్లే నిద్రపోలా, 8 అవర్స్ నిద్రపోయి కూడా మళ్ళీ పొద్దున్నంత ఆవిడిస్తూ ఉండరు ఎందుకు? నిద్రపోతా ఉండరు, టైర్డ్గా ఉంది, ఐఎమ్ సో టైర్డ్ అంటా ఉండరు. 3 గంటల ప్రయాణం చేసి వస్తే బస్సులో ప్రయాణం చేయొచ్చు, ఓ రోజంతా నిద్రపోతాడు. అంటే బస్సును ఎత్తుకొని వచ్చినారు వీళ్ళేమన్నా, లేదు బస్సు తోసుకొని వచ్చినారా? అవును సార్, జర్నీ చేసిన తర్వాత 2 రోజుల వరకు లేవము, ఇంకా చాలా టైర్డ్ ఉందనేసి పడుకోవడము, మళ్ళీ బాడీ పెయిన్స్ అనేది ఎందుకు వస్తుంది? మనం జర్నీ చేస్తాం సార్, బస్సులో ట్రైన్లో వస్తాము, కూర్చొనే ఉంటాము. కూర్చొని ఉన్నా కానీ మన బాడీ అనేది ఎందుకు అలసట అనేది వస్తుంది? ఎందుకు మళ్ళీ అదే అంతా 2 డేస్ వరకు కంటిన్యూస్గా టైర్డ్ ఫీల్ అవుతాం సార్? అంటే రెగ్యులర్ యాక్టివిటీలో కూడా మీరు స్పోర్ట్స్ ఆడతా, గేమ్స్ ఆడతా, యోగా చేస్తా, ప్రాణాయామం చేస్తా, రన్నింగ్ చేస్తా, స్కిప్పింగ్ చేస్తా, పొలం పనులు చేస్తా, కుండలు చేస్తా, పనులు చేతుర్తులు చేస్తా ఉండే వాళ్ళకి రావు. ఇప్పుడు జనాలే ఊరికి కూర్చొని ఉండేది కదా, రోజంతా కూర్చొని ఉండేది. ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఏం చేసినా ఆ మజిల్స్ అన్ని బిగుసుకుపోతాయి. మనం నిద్రలో కూడా అట్లీస్ట్ 7 టైమ్స్ రోజు రాత్రి ఇట్లా మళ్తాం మార్చుకుంటా ఉంటాం, ఒకటే ఉండం. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ పొద్దున అంతా ఇట్లే కూర్చొని చేస్తానే ఉండరు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 8 అవర్స్ కూర్చుంటా ఉంటారు. సో మజిల్స్ జాయింట్స్ మూమెంట్ లేదు కదా, యోగా చేయరు ఏమి చేయరు ఎట్లా ఇంకా. సో ఏం చేసినా బిగుసుకుపోతా ఉండే అన్ని. సో 40 ఏళ్ళకే వృద్ధాప్యం వచ్చేస్తా ఉంది. వెజ్ డైట్ ఎందుకంటే అండి, నాన్ వెజ్ వచ్చేసి మెయిన్ మనకి ఈ ఫ్రీ రాడికల్స్ అంటే మనకి హామ్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ని రిలీజ్ చేస్తుంది అన్నమాట నాన్ వెజ్ ఫుడ్ అన్నది. ఓకే, సో నాన్ వెజ్